అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని నెమలి అనే గ్రామం. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. అసలు ఈ ఆలయం ఎలా వెలిసింది, దాని వెనుక ఉన్న కథ ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడు ద్వాపర యుగంలో తన అవతారం చాలిస్తూ తన నెమలి పింఛాన్ని ఇక్కడ వదిలి విగ్రహ రూపంలో నెమలి గ్రామంలో వెలిసాడని పురాణాలు చెప్తున్నాయి. అప్పటినుంచి ప్రజలందరూ వేణుగోపాల స్వామిని కొలుస్తూ ఆ స్వామి కరుణకు పాత్రులవుతున్నారు. ఆలయం అంతా ఒక్కసారి తిరిగి చూద్దామా. మీరు చూస్తున్నది అద్దాల మందిరము. చాలా చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఎటువైపు చూసినా కూడా మొత్తం అద్దాలతో నిండి ఉంది. మధ్యలో ఉయ్యాలలో నాగేంద్రుని పడగలో ఉన్న చిన్ని కృష్ణుడిని మనం చూస్తున్నాము. సో ఒకసారి మొత్తం చూసేయండి. ఆలయం లోపల గోశాల కూడా ఉంది. అలాగే గోశాల పక్కన కొద్ది దూరంలో బృందావనం కూడా ఉంది. కృష్ణుడు గోపికలతో సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే ఈ చిత్రాన్ని మనం చూస్తున్నాము. ఇంకొక మంచి